హాయ్ పిల్లలు నేను మీ కథలు తెలియ బామ్మను వచ్చాను ఇప్పుడు మనము దోసకాయల బేరం అనే కథను విందాం వ్రాసిన వారు ఆర్ రామారావు పూర్వం ఒక సుల్తాన్ ఉండేవాడు ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు ఆ రైతు ఒక గాడిదని తోలుకుంటూ వస్తున్నాడు దాని మీద ఏదో మూట ఉంది సుల్తాన్ తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి తమ్ముడు ఆ మూటలోవి ఏమిటి అని అడిగాడు బాబు ఇవి దోసకాయలు నా తోటలో కాసిన తొలి కాపు తరుణానికి ముందే కాచాయి అందుకని వీటిని తీసుకుపోయి సుల్తాన్ గారికి అమ్ముకుందామని బయలుదేరాను ఆయన గొప్ప దాత అని చెప్తారు మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు వాడు సుల్తాన్ను పూర్వం ఎప్పుడూ చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు సుల్తాన్ గారు నీ దోసకాయలకు ఏ ఇస్తారనుకుంటున్నావు అని సుల్తాన్ రైతును అడిగాడు కనీసం వెయ్యి బంగారు దినారాలైనా ఇవ్వకపోతారా అన్నాడు రైతు అది చాలా జాస్తి అని సుల్తాన్ అంటే ఏం చేస్తావు అని సుల్తాన్ అడిగాడు పోని ఐదు వందలే ఇవ్వమంటాను అన్నాడు రైతు అది ఎక్కువేనంటే మూడు వందలు ఇవ్వమంటాను అది ఎక్కువేనంటే వంద ఇవ్వమంటాను అది ఎక్కువేనంటే యాభై అడుగుతాను అది ఎక్కువేనంటే ముప్పై అడుగుతాను అది ఎక్కువేనంటే నా గాడిను ఆయన సింహాసనం మీదకు తోలి పారిపోతాను అన్నాడు రైతు సుల్తాన్ విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు తర్వాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చేశాడు వస్తూనే ఆయన ద్వారపాలకులతో నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు వాడిని ఆపకుండా నేరుగా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు ఒక గంట కల్లా రైతు గాడిదని తోలుకుంటూ ద్వారం వద్ద వచ్చి సుల్తాన్ గారి దర్శనం కావాలని కోరాడు ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు దుస్తులు మార్చుకుని తన కోసం హాలులో వేచి ఉన్న సుల్తాన్ను చూసి రైతు గుర్తించలేదు వాడు దోసకాయల మూటను చేతబట్టుకుని సుల్తాన్ ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు నా కోసం ఏదో తెచ్చినట్టున్నావే ఏంటో అవి అని అడిగాడు సుల్తాన్ ఏలినవారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తులికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు భేష్ నా అనుగ్రహం ఎంత దాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాన్ బిగ్గరగా నవ్వుతూ వెయ్యి దీనారాలు అన్నాడు రైతు అది చాలా ఎక్కువ అన్నాడు సుల్తాన్ ఐదు వందలు అది ఎక్కువే మూడు వందలు అది ఎక్కువే ఒక్క వంద అది ఎక్కువే యాభై అది కూడా ఎక్కువే ముప్పై అది కూడా ఎక్కువే ఈ పాపిష్టి మొహం వాడు దారిలో కనిపించడం నాకు చేటైంది ముప్పై దీనారాలన్నా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు సుల్తాన్ నవ్వాడే గాని జవాబు చెప్పలేదు అది గమనించి రైతు సుల్తాన్ ముఖాన్ని మరికాంత కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు హుజూర్ దయచేసి నాకు ముప్పై దీనారాలు వెంటనే ఇప్పించండి లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు సుల్తాన్ నవ్వు పట్టలేక బాలిసిపోయిన వెల్లికలా పడిపోయాడు తర్వాత ఆయన తన ఖజానాదారిని పిలిచి ఈ రైతుకు వెయ్యి దినారాలు ఎంచి ఇవ్వు తర్వాత మరొక ఐదు వందలు ఇవ్వు ఆ తర్వాత మూడు వందలు వంద యాభై ముప్పై దినారాలు వరుసగా ఎంచి ఇయ్యి అన్నాడు ఒక్క బస్తా దోసకాయలకు పంతొమ్మిది వందల ఎనభై దినారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోటమాట రాలేదు వాడు పట్టలేని ఆనందంతో సుల్తాన్కు వెయ్యి సలాములు చేసి వెళ్ళిపోయాడు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి